నాకు సాధ్యం కాదు మీరంతా నన్ను అర్థం చేసుకోండి నన్ను ఇలాగే ఉండనివ్వండి కానీ మమ్మల్ని నువ్వు అర్థం చేసుకోవాలి నీకు వచ్చిన కష్టానికి అందరూ బాధపడుతున్నారు వాళ్ళకి జరిగే నష్టాన్ని నువ్వు కూడా గమనించాలి అవునమ్మా అయ్యగారు చెప్పింది ఏం నిజం నాటక సమాజం మూతపడడానికి వీల్లేదు నీ మీద ఇందరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి చూడమ్మా వీళ్ళందరినీ ఒక్కసారి చూడు నేను నటించలేని గోవిందయ్య గారు పుట్టెడు దుఃఖంతో ఆనందాన్ని నటించలేను నేను ఆత్మవంచన చేసుకోలేను ఇది ఆత్మవంచన కాదమ్మా ఆత్మత్యాగం నిన్ను గొప్ప కళాకారునిగా చేయాలనుకున్న నాన్నగారి ఆత్మకు శాంతి కలుగుతుంది నన్ను క్షమించండి గోవిందయ్య గారు మీకు చేతులెత్తి దండం పెడతాను నాకు ఇక్కడ ఉండడానికే మనస్కరించడం లేదు ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అలాగే వెళ్దాం నువ్వు కావాలంటే మరో చోటుకి వెళ్ళి నాటకగలరా అలాగైనా నీకు మనశ్శాంతి కలుగుతుంది సరేనమ్మా అదమ్మా నువ్వు సరేనంటే వైజాగ్లో ప్రదర్శన ఏర్పాటు చేస్తాను